అయితే ఏదైతే ఉందో ఈ కరోనా టైంలో ఎక్కడైతే ఈ ప్రతిపక్ష పార్టీలు అనేవి పత్తా లేకుండా పోయినాయి, వాళ్ళు వచ్చి మళ్ళీ ప్రజల ముందుకు ఓట్లు అంటున్నారు, ఆ పార్టీని అసలు నమ్ముతారంటారా? ఏదైతే ఉందో టీడీపీ జనసేన ప్రజలు ఓట్లు వేస్తారంటారు? అసలు నమ్మరు, జనం నమ్మే పరిస్థితులు లేరు. ఎన్ని పార్టీలు ఏకమైనా ఈ ప్రతిపక్ష పార్టీలు మొత్తం కూటమిగా కట్టినా కూడా జనాలు అనేది జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందుకొని ఉన్నారు, అభివృద్ధి కూడా కళ్ళారా చూస్తున్నారు, కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని ఆదరిస్తారు. తెనాలకు చెందిన గీతాంజలి ఇష్యూ కూడా ఉంది, జరిగింది కదా, కనీసం ఆ విషయాన్ని ఖండించకపోగా మానవత్వం కూడా చూపించలేకపోయారు. అలాంటి పార్టీని అసలు ప్రజలు ఎలా నమ్ముతారంటారు రేపు? అది మానవత్వం లేని పార్టీ అనేది అందరికీ తెలుసు, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, జనాలు యాక్సెప్ట్ చేయరు ఆ పార్టీని. అసలు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ చేసే రాజకీయాలు విలువలతో కూడిన రాజకీయాలు అంటారా మీరు? విలువలు ఎక్కడ ఉన్నాయి వాడికి? పవన్ కళ్యాణ్కి విలువ అనేది ఉంటే ఈ విధంగా ప్రవర్తించడు, వాడి భాష, వాడి విధానం మీరు చూస్తూనే ఉన్నారు కదా. అతను విలువలతో కూడిన రాజకీయం కాదు కదా, అలా విలువలు గల మనిషే కదా అతను. కానీ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాపులు ఏదైతే ఉందో రెడ్ల మధ్య సాన్నిహిత్యం ఉంది, వాటిని దెబ్బతీసే విధంగా పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నారంటారా ఈ వ్యాఖ్యలు? ఎన్ని వ్యాఖ్యలు చేసినా జనాలు చాలా తెలివి కల్లోళ్ళు, అంతిమంగా వీళ్ళు ఎన్ని వ్యాఖ్యలు చేసినా పవన్ కళ్యాణ్ ఎంత రెచ్చగొట్టినా ఇవాళ జనం విఘ్నతో ఉన్నారు, వాస్తవాలకి దగ్గరగా ఉన్నారు, ఖచ్చితంగా ఈ మాటలు నమ్మరు. కానీ సార్, అటు చూసినట్లయితే వాళ్ళంతా ఒక ఎన్డీఏ కూటమికి ఏర్పడ్డారు, ఇటు జగన్ ఒక్కడు ఎలా ఉండబోతుంది రేపు? నిన్న చూసిన సిద్ధం సభ చూశారు కదా, అక్కడ మళ్ళా దగ్గరే తెలుగుదేశం పార్టీ కూటమితో సభ ఏర్పాటు చేశారు. వాళ్ళు 2-3 కార్లు రోడ్డుకు అడ్డం పెట్టి ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రత్యక్షంగా జనాలు ఎంతమంది వచ్చారు సిద్ధం సభకు అనేది ప్రత్యక్షంగా జనం అంతా చూశారు, కాబట్టి పార్టీ బలమైందో మొన్ననే అర్థమైపోయింది.